వందల మందిని ముంచి వాళ్ళ రక్తం కూడి తీసుకొచ్చి ఇలా మీకు పంచుతా అంటే వాడు వేసే విషం తిండి మీరు తిని ఏం చెప్పాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంకా వీటి గురించి ఎక్కువ మాట్లాడా కానీ ఒకసారి ఆ రైతు మీకు ఆ రైతుకు సంబంధించిన బాలయ్యకు ఫోన్ కలుపు. నమస్తే. ఏమైంది బాబు, ఏం జరుగుతుంది? మాట్లాడితే తిడుతురాట, మాట్లాడితే కొడుతురాట, ఏంది కేసులు కూడా పెట్టిస్తురాట? మాట్లాడితే నేను రైతు బంధు రాలేదు, అవే 9 తారీఖు చేస్తామన్నారు, రుణమాఫీ 9 తారీఖు చేస్తామన్నారు, రాగానే 2000 పించి 4000 వేస్తాన్నారు. ఏమాయప్ప అంటని చెప్పి మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టింది అన్నారు. కేసు పెట్టిరా? కేసు అయిపోయింది. కేసు అయిందంట, బుక్ అయిందంట. నేను అన్ని మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళను. మేము అడిగిన దానికే అడిగినాం మేము, కానీ వేరే 3 నెలలకు చేస్తా, 100 రోజులకు చేస్తా అన్న ఏ అడగలేను. అరే 9 తారీఖు వేస్తాను మాత్రం, ఏమా రైతు బంధు రైతు బీమా అది రుణమాఫీ చేస్తామంటే మేము నాటు చేసుకుంటే అప్పులు చేసాం, అవి వెయ్యండి అని అడిగిన. అడిగిన దానికి తప్పు కేసు పెట్టారు. కొడంగల్ మీద ప్రజల ఓట్లతో గెలిచిన వాడు ఇలా మీ మీద కేసులు పెట్టిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమా ఇంకా 5 గంటల వరకు ఏం చేస్తారు మమ్మల్ని? కేసులు పెట్టిస్తారా, లోపలికి వెళ్తారా, మన బతకనిస్తారా, లేకపోతే వెళ్ళిపోమంటారా? అది మా కర్తవ్యం అవుతుంది. ఊళ్ళో కూడా అంగచ్చిన మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, ఏ నువ్వు ఎట్లా మాట్లాడే, నేను చూస్తామంటారు, ఒకరు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు. మేము ఏమంటే అరే మార్పు మార్పు అంటే మంచి చేయొచ్చు, కానీ మార్పు అందరు కోరినారు, సంతోషం మార్పు అయింది. ఇంకా వాళ్ళని సచివాలయం పట్టుకొని ఊరికే పనులు పడితే ఎన్నిసార్లు పనులు ఆడతాము? మేమేమంటున్నాం అంటే ఇప్పుడు 2014లో కాంగ్రెస్ కూడా అప్పులు చేసిందో ఆర్డర్ చేసిందో ఏం చేసిందో కేసీఆర్ వచ్చాడు, 10 ఏళ్ళు గిడికి చేసిండు. నిజంగా కేసీఆర్ అప్పు చేసింది అన్నప్పుడు కేసీఆర్ చేసింది 3 నుంచి 4 లక్షల కోట్ల అప్పు. కానీ కేసీఆర్ హయాంలో సాధించినటువంటి ఆస్తులు 53 లక్షల కోట్లు. గడాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అన్నప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. నేను మాట్లాడితే నా మీద కేసు పెట్టించారు సిద్దిపేటలో, సిద్దిపేట 1 టౌన్లో నా మీద కేసు అయింది, రేవంత్ రెడ్డి కేసు పెట్టించింది. రేవంత్ రెడ్డి నా నియోజకవర్గం అని చెప్పుకుంటుండు కదా బతకనీకి వచ్చిన రేవంత్ రెడ్డి, గా కొడంగల్ పుట్టినవనివి, నీ మీద కూడా కేసు పెట్టించారు. కేసులతోటి వీళ్ళు ఏం చేయగలరు? అది నేను మాట్లాడేది కదే, నేను మాట్లాడినందుకే నా మీద కేసులు బనాయిస్తున్నారు. నేనేం తప్పు మాట్లాడినా? వేస్తా రైతు బంధు వేస్తా రుణమాఫీ అన్న కోసం నేను మాట్లాడిన దానికి ఇది ఉండబోయి నన్ను కేసులో ఇప్పించి నేను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని. బాపు 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 నీ ఇంటిగా కూడా వీక నేను చెప్తున్నా కదా, నీ ఇంటిగా కూడా ఈ రేవంత్ రెడ్డి పీక నేను చెప్తున్నా. నువ్వు ఎంత మంచిగా అడిగినావు, ఈ ముండమోపే కదా 9వ తారీఖు నాడు రైతు బంధు వేస్తా అని చెప్పింది. కాదానికి నేను అడిగిన, నేను వేరే ఏ అడగలేను. ఏ స్కీములు అన్నారు, ఏ స్కీమ్లో నేను అడగలేను, వేస్తా అన్నా ఏమన్నా, నేను 2 నేను అడిగిన, రైతు బంధు ఒకటి రుణమాఫీ 2 అన్నా నేను. దానికి పెద్ద రచ్చారచ్చ చేసింది. మళ్ళీ చెప్తున్నా బాపు, ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, రాక్షసుల పాలన, రాక్షస పాలన ఇది, రాబందుల పాలన. నీలాంటి రైతు మీద కేసు పెట్టిన మరుసెనమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే హక్కు లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని తేలిపోయింది బాపు, తేలిపోయింది. అందుకనే ఏమన్నా కానీ మా ఒక రైతు ఆడ కొట్లాడుతుండు, ఒక రైతును ప్రశ్నిస్తుండు, ఈ తెలంగాణ గడ్డ, ఈ గడ్డ మీద ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రశ్నిస్తారు, అది రైతులే కానీ సామాన్యులే కానీ, అప్పుడే పుట్టినటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించే తత్వము ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. నువ్వేం అధైర్యపడకు, నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి. నేను చెప్తున్నా మా TS24 న్యూస్ ఛానల్ పక్షాన నీకేదన్నా లాయర్ సంబంధించిన ఫీజో కానీ ఇంకేదన్నా కానీ ఏమన్నా కావాలంటే బాపు నేను చెప్తున్నా, నేను నీకు ఏ పైసలు కావాలన్నా నేను పంపిస్తా. నువ్వు అస్సలు అధైర్యపడకు, నీకు లాయర్ సంబంధించిన సెషన్ బిలే కానీ ఇంకేదైనా అవసరమే కానీ నువ్వు లాయర్ పెట్టుకుంటా అంటే దానికి అయ్యే పైసలు పూర్తిగా TS24 న్యూస్ భరిస్తుంది. నువ్వు అధైర్యపడకు, నువ్వు చేసింది మంచి పని. బురదల నుంచి భూమ తీసిన రైతన్నా నువ్వు వెనక పోకని చెప్తున్నా, నీకు నేను ఉన్నా అని చెప్తున్నా, నువ్వు అధైర్యపడకు అని చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డిలు కాదు, బతకనీకి వచ్చిన 100 మంది రేవంత్ రెడ్డిలు కొడంగల్లో ఉన్నా కూడా నిన్నేం చేయలేరని చెప్తున్నా, నీ ధైర్యానికి సలాం చేస్తున్నా. రైట్, ఎప్పుడన్నా ఫోన్ చేయి, కార్ వేసుకొని వస్తా, ఎప్పుడన్నా ఫోన్ చేయొస్తా. బతక నీకు వచ్చిన వానికి గంత బలుపు ఉంటే
కొడంగల్ గడ్డ మీద పుట్టినవి కదా నేను, నువ్వు ఎవరన్నా ఆయన కింద అంచర్లు, ఆయన ఇంగ్లీష్ ఎంగిలి మెతుకులకు ఆశపడే సన్నాసులు ఎవరన్నా ఏమన్నా అనుకున్నా మనసు నొచ్చుకోకు, మనసు నొచ్చుకోకు, సరేనా? సరే సార్.